హాయ్ పిల్లలు నేను మీ కథకు బామ్మను వచ్చాను ఇప్పుడు మనము ఎస్ రామకృష్ణ రాసిన గుణపాఠం అనే కథను విందాం రామయ్య భార్య సీతమ్మ రామయ్య తల్లి దుర్గమ్మ కొంత గయ్యాళి స్వభావం కలది ఆమెకు ఏమీ తోచినప్పుడు కోడల్ని పట్టుకుని దేనికో ఒకదానికి సాధిస్తూ ఉండేది ఒకరోజు తెల్లవారుజామున దుర్గమ్మకు ఒక కళ వచ్చింది ఆ కళలో సీతమ్మ దుర్గమ్మకు ఎదురు తిరిగింది మాటలతో పొనియక అత్తగారి మీద చెయ్యి కూడా చేసుకున్నది దుర్గమ్మకు పెద్ద దెబ్బ తగిలింది దుర్గమ్మ దిగ్గున్న లేచి కూర్చున్నది తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు దుర్గమ్మ లేస్తూనే తన కోడల మీద దండకం మొదలుపెట్టింది రాత్రి కలలో నన్ను కొడుతావటే ఏం నీ పొగరు పొగరుబొత్తనాం అంటూ సీతమ్మను ముట్టింది సీతమ్మ ఏమీ అనలేదు రామయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు కానీ ఏం చేస్తాడు తల్లి నోరంటే అతడికే భయమే రోజురోజుకు దుర్గమ్మ ఆగడం మించిపోతుంది ఆమెకు తరచుగా కలలు రావడం వాటిని సాకుగా పెట్టుకుని ఆమె కోడల్ని హింస పెట్టడము రాను రాను మితిమీరింది రామయ్య ఎన్నోసార్లు తల్లిని ఇంట్లో నుంచి గింటెయ్యాలి అనుకున్నాడు కానీ వివేకం అడ్డు వచ్చేది కన్నకుడికే ఆమెను బయటకును గింటేస్తే ఆమెకు దిక్కెవరు అందుచేత ఆమెకు తెలివిగా గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు రామయ్య ఒకరోజు ఉదయం లేస్తూనే తల్లి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి అమ్మా నాకు ఒక కళ వచ్చింది అందులో నీకు రోజు డబ్బు ఇవ్వమని వచ్చింది తీసుకో అని కొంత డబ్బు చేతిలో పెట్టాడు మా నాయనే అంటూ మురిసిపోయింది దుర్గమ్మ ఇదంతా చూస్తున్న సీతమ్మకు మతిపోయింది ఆమె రహస్యంగా ఆ మాటే అడిగితే ఇదంతా ఒక నాటకం నువ్వేమి ఎరగనట్టు ఊరుకో మా అమ్మకు ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నాడు రామయ్య ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రామయ్య ఒకరోజు ఉదయం పూట తల్లి దగ్గరకు వచ్చి ఎంతో విచారంగా ముఖం పెట్టి అమ్మ న్యాయస్థానానికి పద అన్నాడు దుర్గమ్మ నిర్ఘాంతపోయి ఎందుకురా అన్నది నాకు కల వచ్చిందమ్మా నువ్వు నీ కోడల్ని చంపావుట నేను నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయి రక్షక భటులకు అప్పగించానుట ఆలస్యం దేనికి వెంటనే బయలుదేరు అన్నాడు రామయ్య దుర్గమ్మ లభోదివోమంటూ ఓరి దరిద్రుడా కల వచ్చిందా అందులో నేను నీ పెళ్ళాన్ని చంపానా కలలో జరిగినది నిజమవుతుందిరా కళను నమ్మి నన్ను జైల్లో పెట్టిస్తావురా అన్నది నీ కోడలు నిన్ను కలలో కుట్టిందని ఇన్నాళ్ళుగా సాధిస్తున్నావుగా అమ్మ ఇంత అబద్ధమేనంటావా నిన్ను చూసి నేను కూడా కళలను నమ్మడం మొదలుపెడుతూనే అన్నాడు రామయ్య సీతమ్మ అడ్డు వచ్చి పెద్దావిడితో ఎంతసేపండి ఆ వెటకారాలు అని భర్తను మందలించింది దుర్గమ్మకు చప్పున జ్ఞానోదయం అయింది ఆమె అప్పటికప్పుడే తన బుద్ధి తక్కువ కోడలికి క్షమాపణ చెప్పుకున్నది